పలు జిల్లాల్లో భారీ వర్షం పడుతోంది. లోతట్టు ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోయింది. ఏ స్థాయిలో అంటే ట్రాఫిక్ జామ్తో వాహనదారులు ఇబ్బంది పడిపోతున్నారు. అప్రమత్తమైన జిహెచ్ఎంసీ సిబ్బంది వాటర్ని క్లియర్ చేసే పనుల్లో ప్రస్తుతం ఉంది. వచ్చే 3 గంటల్లో తెలంగాణకు భారీ వర్ష సూచన కనిపిస్తోంది. చూశారుగా, జోరున కురిసిన వర్షానికి రోడ్లన్నీ కాలువల్లా మారిపోయాయి. స్పీడ్గా ప్రవహిస్తూ ఉన్న ఆ రోడ్ల మీదే ప్రయాణాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక బైకర్ స్కిడ్ అయ్యి కింద పడ్డ దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. కూకట్పల్లి, మూసాపేట, కేపీహెచ్బి, ఆల్విన్ కాలనీ, హైదర్ నగర్లో భారీ వర్షం పడుతోంది. పటాన్ చెరువు, రామచంద్రాపురం, అమీన్పూర్, ఐడిఏ బొల్లారం, గుమ్మడిదలలో భారీ వర్షం కురుస్తోంది. హైదరాబాద్ పరిస్థితిలా ఉంటే ఆవర్తనం ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో 5 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇవాళ రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కామారెడ్డి జిల్లాలో భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ చెరువుల్లా మారిపోయాయి. నిజాం సాగర్ చౌరాస్తా నుంచి దేవునిపల్లి వెళ్లే రోడ్డు పూర్తిగా నీట మునిగి కాలువలను తలపిస్తోన్న దృశ్యాలు స్క్రీన్పై చూస్తున్నాం. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వర్షపు నీరు చేరుతోంది. దీంతో వాహనదారులు బాగా ఇబ్బంది పడుతున్నారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోతోంది. నిజామాబాద్ రైన్స్ కు సంబంధించిన మరింత సమాచారం మా కరస్పాండెంట్ దివాకర్ అందిస్తారు. దివాకర్, ఏంటి పరిస్థితి ఇప్పుడు అక్కడ? ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 2 గంటల పాటు భారీ వర్షం కురిసింది. నిజామాబాద్తో పాటు కామారెడ్డిలు కూడా కురిసినటువంటి భారీ వర్షానికి లో ప్రాంతాలన్నీ జలమయంగా మారాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు నిజాం సాగర్ చౌరస్తా అటు ఎన్జిఓస్ కాలనీ, సాయిబాబా రోడ్లో పూర్తిగా లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు వచ్చి చేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి షాపులు, ఇళ్లలోకి కూడా వర్షపు నీరు వచ్చి చేరడం జరిగింది. వాళ్ళు ప్రజలు, స్థానిక ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వాహనదారులు కూడా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడడం జరిగింది. దాదాపు 2 గంటల పాటు రాకపోకలన్నీ కూడా పూర్తిగా నిలిచిపోవడం జరిగింది. ఇటు నిజామాబాద్లో కూడా, నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు అర్సాపల్లి, గూపన్పల్లి, నాగారం ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయంగా మారాయి. ఉత్తర తెలంగాణ వరప్రధాని శ్రీరామ్ సాగర్, ఇటు నిజాం సాగర్ ప్రాజెక్టులోకి ఇప్పటికి కూడా ఆశించినంత మేర ఇన్ఫ్లో వచ్చి చేరడం లేదు. క్యాచ్మెంట్ ఏరియాతో పాటు ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిస్తేనే ప్రాజెక్టులోకి భారీగా నీరు వచ్చి చేరుతుంది. ఈ తరుణంలో ఈరోజు 2 గంటల పాటు కురిసినటువంటి వర్షం వల్ల నీటి స్థాయి కూడా పెరిగే అవకాశం ఉంది. ఎగువ ప్రాంతాల్లో కూడా మరికొన్ని రోజుల పాటు ఇలాగే వర్షం కురిస్తే ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉంది. నిజాం సాగర్ ప్రాజెక్టు ఇప్పటికి కూడా డెడ్ స్టోరేజ్లను కొనసాగుతుంది. ఈ వర్షం వల్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం సీజన్ ప్రారంభమై ఇన్ని రోజులు 45 రోజులు, దాదాపు 50 రోజులు గడుస్తున్నప్పటికీ భారీ వర్షం ఇప్పటివరకు కురవలేదు. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, TV9, నిజామాబాద్. అటు మెదక్కు సిద్దిపేట జిల్లాలో కూడా భారీ వర్షం కురిసింది. హైవే మొత్తం నీటితో మునిగిపోయింది. రామాయంపేటలో పలు కాలనీలోకి నీరు నిలిచింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రేపు కూడా పలు జిల్లాల్లో ఇలానే వర్షం కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. Hey!